దేవునామానికి మహిమ కలుగును గాక లార్డ్ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ లేఖన భాగం ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఆ దినమున రాజైన అహశ్వేరోషు యూదులకు శత్రువుడైన హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరు ఇచ్చెను ఎస్తేరు మూర్తికై తనకు ఏమి కావాలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకునిన తన ఉంగరమును ముర్దకైకి ఇచ్చెను ఎస్తేరు ముద్దకాయ్ని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను పరిశుధుడు మన రక్షకుడైన ఏ సుక్రీస్తున్నామోనా మీ అందరికీ శుభములు దేవుని మహాకృపను బట్టి మరొక దినము దేవుడు మనకు చూపించారు ఈ ఉదయకాల సమయంలో ఎస్తేరు గ్రంథం నుంచి రెండు వచనాలు చదివాము ఎంత అద్భుతమైన మాట ఇక్కడ రాయబడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఆహసరస్ రాజు పరిపాలన సమయంలో మహారాణి ఎస్తేరు ఎస్తేరు ఒక యూదురాలు ఎస్తేరు ప్రార్థన పుర్రాలు ఎస్తేరు ఈ సమయంలో రాణిగా ఉన్నది అయితే ఆ సమయంలో జరిగిన సంగతి మనందరికీ తెలుసు మర్దకాయ్ ఎస్తేరుకే పిన తండ్రిగా ఉన్నారు ఇక్కడ నలుగురు పేర్లు కనబడుతున్నాయి అహ రాజు మహారాణి అయిన ఎస్తేరు అలాగే మర్దకై మరియు హామాను హామాను ఇక్కడ అన్యుడై ఉన్నాడు హామాను మంత్రి ఏం చేస్తున్నాడంటే దేవుని బిడ్డలను చంపలేని చూశారు ఈ స్టోరీ అంతా మనకు తెలుసు అయితే ఇక్కడ మనం చూస్తున్నాము మహారాజు ఏస్తేరుని పిలిచి హామాను ఇంటి యొక్క అధికారము ఏస్తేరుకి ఇవ్వడము జరిగింది అయితే ఏస్తేరు ఆ ఇంటి యొక్క అధికారము మర్దకైకే ఇచ్చినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం అంతే కాక మహారాజు మర్దకాయ్యని పిలిచి మర్దకై చేతిలో ఉంగరము పెట్టారు ఆ ఉంగరము ఏమిటి అని మనము ఆలోచించినట్లయితే అది హామానికి ఇవ్వబడిన ఉంగురము అంటే ఒక మంత్రి గారికి అధికారము ఇచ్చినప్పుడు ఓంగరము వారి చేతులకే ఇవ్వబడుతుంది ఏదైనా శాసనము రాసినప్పుడు ఆ ఉంగరము అవసరమవుతుంది అంటే ఇక్కడ ఒక మంత్రి అధికారము ఇవ్వబడుతుంది ఇక్కడ దేవుని బిడ్డ అయినా మర్దకాయకే ఆ అధికారం వచ్చింది ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మర్దకై కానీ ఇస్తేరు కానీ ఎప్పుడు కూడా ఊహించలేదు ఇటువంటి ఒక మహత్ కార్యము జరుగుతుంది అని ఏ శత్రు అయితే వారిని చంపాలని చూశారు ఆ శత్రు అయిన హామానికి ఉన్న మంత్రి పదవి మర్దకైకే ఇవ్వబడింది అంతే మాత్రం కాకుండా హామానికి ఉన్న ఆ గొప్ప ఇల్లు మర్దకైకే ఇవ్వబడింది ఎంత గొప్ప విషయం కదా ఇది ఎలాగ జరిగింది అని మనము ఆలోచించినట్లయితే ఇది ప్రార్థన ద్వారానే జరిగింది అలాగే ఉపవాస ప్రార్థన వలననే జరిగింది చాలాసార్లు మనము సన్మానము కావాలని కోరుకుంటాం అలాగే మనకు ఒక గృహం కావాలి ఒక ఉన్నత స్థితి మనకు కావాలని కోరుకుంటాం అయితే మర్దక గృహము కావాలని కోరుకోలేదు లేక మంత్రి పదవి కావాలని కోరుకోలేదు కానీ దేవుని బిడలను రక్షించాలి అని ప్రయత్నించారు దేవుని బిడలను రక్షించాలని ఉపవాస ప్రార్థన చేశారు దానిని బట్టి ఆయనకే దేవుని బిడ్డలను కాపాడుకున్నటకు అధికారం వచ్చింది అంతే మాత్రం కాక సన్మానం వచ్చింది అలాగే గొప్ప స్థితి కూడా దేవుడు ఇక్కడ ఇచ్చారు అందుకు మనం ఏమి చెయ్యాలంటే దేవుని సంఘ పట్ల ఆసక్తి కలిగి దేవుని సంఘమును ప్రేమించేవారుగా దేవుని కొరకు ఉపవాస ప్రార్థన చేసే బిడ్డలుగా మనము ఉన్నట్లయితే తప్పకుండా మల్లని దేవుడు ఘనపరుస్తూ మనకు ఉన్నత స్థితి ఇస్తారు అని మనం నేర్చుకుంటున్నాం ప్రార్థన చేద్దామా ప్రభువానికి స్తోత్రమునైనా మర్దక ప్రార్థన ద్వారా ఉన్నత స్థితి అలాగే సన్మానము ఏ రీతిగా పొందాడు అది మేము చూసాం అదే రీతిగా మేము కూడా నీ సంఘము కొరకు నీ ప్రజల కొరకు ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేయుటకు ప్రభా మేము ముందుకే వచ్చినట్లుగా మీరు సహాయం చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థనయందును ఉపవాస ప్రార్థన విజ్ఞాపన ఎందును నమ్మకముగా ఉండుటకు మీరు సహాయం చేయండి అని ఏసుక్రీస్తునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక